యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్నది వీరధర్మజ ఈవెంట్స్ ఛానల్. నా పేరు నగనూరి లక్ష్మీనారాయణ. ఈ వీడియోలో భాగంగా శ్రీ శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత తీయల గుట్టపల్లి ఆశ్రమందు లచ్చవ భక్తురాలు వారి మాటల్లోనే వారి యొక్క అభిప్రాయాలను మనం విన్నాము. మనము మధు మాంసములు ముట్టొద్దనేటువంటి ఒక సూచన లచ్చవ గారు ఇచ్చారు. వారికి జరిగినటువంటి 2 కోట్ల రూపాయలకు విలువ సంబంధించినటువంటి కేసు కూడా వారిపైన ఫైలింగ్ అయితే కూడా ధర్మమే గెలిచింది హైకోర్టు ద్వారా అనేటువంటిది అమ్మగారి యొక్క సూచనలు మనము మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. అంటే అమ్మగారి యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో మరిన్ని వీడియోల ద్వారా మీకు భక్తుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ ప్రతి వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేద్దాం. అంతవరకు మా యొక్క వీరధర్మజ ఈవెంట్ ఛానల్ను మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకున్నటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను, సూచనలను, సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ అభిప్రాయాలకు అనుగుణంగా మరిన్ని వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామని మేము హామీ ఇస్తున్నాము. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభదినం. మాణికేశ్వరి మాతాకు నమస్కారం. పాదాభివందనం. మా బాపు ఇక్కడ, మా బాపు చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు కైలాబ్ పడ్డప్పుడు, ఆ రోజులల్లా ఇక్కడ ఆశ్రయం ఉన్నప్పుడు, అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు, మేము పుట్టినప్పుడు ఇక్కడ రాయిగోడ ఇవన్నీ చేసినప్పుడు మాకు ఒక పెద్ద కేసు పడితే మా బాపచ్చి ఇదే ఆశ్రయం నుండి ఆ కేసు దిగిపోయింది. 1 కోట్ల ఆస్తి మాది మాకు వచ్చింది. అప్పుడు అమ్మ దయ వలన నీతి గెలిచింది. అన్యాయానికి పోతే అన్యాయం గెలవలే, నీతి గెలిచింది. మా బాపు వలంగానే మేము కూడా, మా అక్క, మా చెల్లె, మేము ఎప్పటికీ అత్తన్నాం ఇక్కడికి. అమ్మ గుడిని మర్చిపోకుండా, నీసు అనేది ఇక్కడికి వచ్చేటోళ్ళు నీసు అనేది తినద్దు, అది మన ఆత్మశాంతి. ఇప్పుడు మొక్కి మళ్ళా రేపు తినుడు, ఎల్లుండి తినుడు కాదు, మేము మాత్రం ఎప్పుడు తినకుండానే ఉంటాం. చచ్చినా కానీ పెరుగన్నం, అన్నీ కూరగాయలు పెట్టే మొక్కాలే అని కోరుకున్నాం. మాకు కోరుకున్నట్టు అవుతుంది. మాకు మనమణ్ణి ఇచ్చిండు, మా అక్కకు మనవరాలు ఇచ్చిండు. ఈ అమ్మ దయ వలన అందరం బాగున్నాం. మా తమ్ముడు, ఒక కొడుకు, అందరం బాగున్నాం. ఇది అమ్మ గుడికి వచ్చినంత మందం. నీతి మాత్రం ఎక్కడ నీళ్ళ లేచినా పోదు, కానీ కష్టకాలం మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది, తెలిపింది కష్టకాలం. అమ్మ దయ వలన నీతి మాత్రం గెలిచింది. ఎప్పటికీ నీతి గెలుతూనే ఉంటుంది ఇడికత్తే. ఒక్కొక్కరు అంటారు అమ్మ గుడికి వచ్చిన వాళ్ళు అంత నీతిమంతులా, ఒక కూర తినరా, తలుపులు వేసుకొని తింటారా అంటారు. కానీ ఎవరి నమ్మకం వాళ్ళది, అదే నమ్మకం మాది. ఎవరు ఏమనుకున్నా, తలుపులు వేసుకొని తిన్నా అనుకున్నా, వాళ్ళు ఇంత భక్తులా, వీళ్ళకి ఏం లేదు, వీళ్ళు అమ్మని మొక్కుతారా అనుకున్నా, మాకు సమక్ష ఓల గురించి పట్టించుకో. మా కండ ముందు ఏదన్నా అన్యాయం జరుగుతూనే చూస్తాం, కానీ చెప్పుడు మాటలు మాత్రం వినం మేము. కళ్ళ ముందు జరిగింది మాత్రం గ్యారంటీగా మళ్ళీ ఎవరైనా చెప్పినా కూడా దాన్ని నమ్మం. నీతిగా ఉంటే అన్నీ మన ఇంటి ఉంటాయని. అమ్మ ప్రేమగా మొక్కుతన్నా, శంకరుని ప్రేమగా మొక్కుతన్నా, అంతా అమ్మ దయ. ఈ ఆశ్రయం నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు నేను 45 ఏళ్ళు లేజున్నా, అప్పుడు మా బాపు ఇక్కడ ఉన్నాడు, మేము ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ కోమట్లు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఉన్నారు, మా అమ్మ ఉన్నది పనిచేసింది. అప్పుడు 5 రూపాయల కైకిలట, 5 రూపాయల కైకిలైనా అమ్మ దయ వలన అన్నీ తినుకుంటూనే ఇక్కడ ఉన్నాం. మళ్ళీ ఇక్కడికి అచ్చుడు మర్చిపోలే, ఆనగుంజికి పోయి అమ్మను కండ్లార దర్శించి దర్శనం ఎన్నోసార్లు వేసుకున్నాం. అంతా మంచి అయింది గురువుల దయ. ఈ కోమట్లు ఇక్కడికి అత్తరు అని వాళ్ళు ఎవరన్నా నీసు తిన్నా అని సిదిరించుకున్నా మేమేమనుకో, మా ఆత్మ మాది, ఏం బాధపడం. మాకు అమ్మ సంతోషం, శివునికైనా మొక్కుతాం, అమ్మకైనా మొక్కుతాం, అన్ని దేవుళ్ళకు మొక్కుతాం, కానీ నీసుకు మాత్రం దూరంగా ఉంటాం. అంతే అమ్మ పాదాభివందనం.